నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు. జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు, నేను నెల్లూరు నగర నియోజకవర్గానే కాక జిల్లాని సర్వనాశనం చేశాను, ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగనన్నను పోయి బతిలాడుకొని నరసరావుపేట పార్లమెంటుకు పోయావు. అందరికీ మాత్రం నన్ను జగనన్న పార్లమెంటుకు నరసరావుపేట పంపించాడు, నన్ను జగనన్న పంపించాడని చెప్పి చెప్పుకొని నువ్వు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడివైతే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే. నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది? పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం. గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా. రాబో రోజుల్లో నేనేందో చూపిస్తా. పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట ఆడకపోయి ఆయన నా వల్ల ఏదో గెలిచి ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు, వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు. కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అడుగుతున్నా, వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అంటున్నా. నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వేమిరెడ్డి గారు ఇక్కడ నోరు లేని మూగజీవాలు, నోరు లేని మూగజీవాలు, బర్రెల సంతోడ కాడ లంచం తీసుకున్నా నువ్వెక్కడ? నోరు లేని మూగజీవాలు బర్రెల సంత, వాళ్ళని బెదిరించే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు చేయడమో. నోరు లేని మూగజీవాలు బర్రెల సంతోడ కాడ లంచం తీసుకున్నా నువ్వెక్కడ? నారాయణ సార్ గురించి వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతున్నాను.